ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8లో మనకి లైవ్లో హోటల్ సెక్షన్ హోటల్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ హోటల్ టాస్క్లో బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ పెట్టాడు. అదేంటి అంటే వచ్చిన గెస్ట్లు, అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళందరేమో గెస్ట్లు అనమాట. ఓకే, ఇక్కడ మన పాత కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చెఫ్స్, హోటల్ మేనేజర్, హోటల్ ఓనర్. ఓకే, సో వాళ్ళందరూ హోటల్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళేమో మన గెస్ట్లు అనమాట. సో గెస్ట్లు ఈ వైల్డ్ వచ్చిన అంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్కి డబ్బులు ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం స్టార్స్ ఇవ్వాలి. అంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ చెఫ్ వంట బాగా చేశాడు, వంట బాగా చేసుకెళ్ళి మన హరితేజకి ఇచ్చాడనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే హరితేజ్కి నిఖిల్ వంట నచ్చితే చెఫ్గా డబ్బులు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టాస్క్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ స్టార్స్ ఉంటాయో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారనమాట. అయితే ఇక్కడ నిఖిల్ పృథ్వీ విషయంలో అలాగే హౌస్ మేట్స్ విషయంలో ఒక చిన్న మెలిక పెట్టాడు. ఏంటంటే అంటే బయట ఓపెన్గా కాదు, లాస్ట్ టైము ఐఆమ్ మెగా చీఫ్ అనే దానిలో పృథ్వీకి నిఖిల్ తప్పు చెప్పాడు కదా. సో ఇప్పుడు నిఖిల్ ఏమనుకుంటున్నాడంటే, మన పృథ్వీ కోసం తను సంపాదించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఖిల్కి ఒక 500 రూపీస్ వచ్చిందనుకోండి, ఎక్కువ డబ్బులు పృథ్వీ దగ్గర ఉన్న నిఖిల్కి, నిఖిల్ ఏం చేస్తాడంటే తనకు వచ్చిన మనీ కానీ స్టార్స్ కానీ పృథ్వీకి ఇస్తే పృథ్వీ నెక్స్ట్ టైం కంటెండర్ అవుతాడు కదా. అంటే పాపం తన వల్ల మిస్ అయిన కంటెండర్షిప్ మళ్ళీ అయ్యే అవకాశం ఉంటే చూస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ రచ్చ మామూలుగా ఉంటుంది. మరి ఎవరికి స్టార్స్ వస్తాయి, ఎవరికి డబ్బులు వస్తాయి అనేది చూడాలి. వాళ్ళైతే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వరు, ప్రతిసారి హోటల్ టాస్క్లో జరిగేది ఇదే, బట్ ఏమవుతుందో చూడాలి.